బీజేపీ చరిత్రను వక్రీకరించేందుకు వివిధ మార్గాలు ఎంచుకున్నది. ఒకటి ఇతిహాసాలను పురాణాలను అయితే, రెండవది సినిమాల్ని. సినిమాలతో చరిత్రను వక్రీకరించే ఒక కుట్ర చేస్తున్నది. అది గతంలో ఇందిరాగాంధీ గాని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ గాని, కాశ్మీర్ ఫైల్స్ గాని, తర్వాత ఢిల్లీ ఫైల్స్ అని, ఇప్పుడు రజాకార్ ఫైల్స్ అని, పూర్తిగా సినిమాతో ఒక మాస్ కమ్యూనికేషన్ ఉండే సినిమా ఎంచుకుని సినిమాతో అబద్దాన్ని ప్రచారం చేస్తున్నది. మతం పెట్టుబడి అయితే అబద్దం దానికి వాహకంగా బీజేపీ పనిచేస్తున్న క్రమాన్ని భారత సమాజం గమనిస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో ఒకటి రజాకార్ ఫైల్స్, ఒకటి రెండు మూడు అని చెప్పి హిందూ ముస్లింల మధ్యన వ్యతిరేకతను సృష్టించేందుకు ఒక కుట్ర చేస్తున్నది. రెండవది ఆర్ఎస్ఎస్ సినిమాను కూడా తీసి ఒక 100 సంవత్సరాల అబద్దాన్ని నిజం చేసే ఒక ప్రక్రియకు పూనుకుంటున్న వైనాన్ని భారత ప్రజలు గాని, తెలంగాణ ప్రజలు గాని, తెలుగు ప్రజలు గాని గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చరిత్రను వక్రీకరించే చరిత్ర లేని బీజేపీ నాయకుల యొక్క ఆగడాలను అక్కడ అరికట్టాలంటే ప్రజా చైతన్యమే ముఖ్యమనేది నా యొక్క ఆలోచన. రెండవది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అనుబంధంగా ఉండే కొన్ని ప్రజా వ్యవస్థలు తీసే సినిమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసే సినిమాని, లేదంటే కాంగ్రెస్ కాదు సెక్యులర్ రాజ్యాంగం అనుకూలంగా తీసే వాళ్లను వాళ్లకు ముస్లింగా ముద్ర పెట్టో, లేకపోతే హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించో బ్యాన్ మూవీ అనే పేరు మీద ఈ రోజు కుట్రలు చేస్తున్నది. ఈ మధ్య లాల్ సింగ్ చడ్డా పేరు మీద అమెరికన్ మూవీని అదే విధంగా ఒక రకంగా బ్యాడ్ ప్రచారం చేసిన పరిస్థితి ఉన్నది. సో ఈ దేశంలో సాంస్కృతిక విప్లవంగా ఉన్న సినిమాని, ఇంకా ప్రత్యేకించి ప్రపంచానికి పాఠాలు చెబుతున్న భారతీయ సినిమాను తన రాజకీయ అస్తిత్వం కొరకు వాడుకుంటున్న పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ. బీజేపీ ఆధ్వర్యంలో తీస్తున్న సినిమాలు గాని, వాళ్ళ అన్యాయులు తీస్తున్న సినిమాలు గాని, ఇలా వాటిని నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహాన్ కంటే తర్వాత చనిపోయిన ఘోరీని పృథ్వీరాజ్ చౌహాన్ చంపినట్టుగా తీసి చరిత్రను వక్రీకరించి అభాసుపాలైన చరిత్ర మనం చూసినాం. కాబట్టి చరిత్రలో హిందూ ముస్లిం రక్కస్ను, లేకపోతే పురాణ ఇతిహాసాల్లో హిందూ ముస్లింల యొక్క వైరుధ్యాల్ని సొమ్ము చేసుకుని ఈ కాలంలో పాతరాతి యుగం నాటి, మధ్యరాతి యుగం నాటి చరిత్రను చెప్పుకుని బతకాల్సిన దుస్థితికి ఇది బీజేపీ దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కళను కలగా చూడాల్సిన పరిస్థితి నుంచి కళను రాజకీయంగా, కళను అబద్దంగా, కళను వక్రీకరించే విధంగా బీజేపీ తన యొక్క అబద్దాల ప్రచారానికి ఒక ప్రాపగండా టీమ్గా వాడుకోవడం, ఒకవైపు వాట్సాప్ యూనివర్సిటీ, ఇంకొక వైపు ఫేస్బుక్, ట్విట్టర్ లేదంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో అబద్ద ప్రచారాలు చేసి బూత్ పురాణాలను ప్రచారం చేస్తున్న బీజేపీ ఇప్పుడు సినిమా మీద కూడా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించుకుంటూ, సినిమా మీద తన యొక్క గుత్తాధిపత్యంతో సినిమా పరిశ్రమని తన చేతుల్లోకి, గుప్పిట్లోకి లాక్కొని, సినిమా పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయాన్ని తన సోర్స్గా చేసుకుని, ప్రతి ఒక్క కళాకారుణ్ణి కించపరిచే విధంగా కళా తృష్ణ ఉన్న మూవీ మేకర్స్ అన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతున్న బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు గాని, భారతదేశ ప్రజలు గాని ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రజాకార్ ఫైల్స్ రూపంలో తెలంగాణలో తీసుకురాబోతున్న ఈ యొక్క ఒక సామాజిక ఒక అసహనం పెంచే బీజేపీ మార్కు రాజకీయాల్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన ఉన్నది. భారత ప్రజలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది, బీజేపీ చెప్పేదంతా అబద్దం అని చెప్పేసి ఇలా ఏ కాశ్మీరీ ఫైల్స్ సినిమా తీస్తే కాశ్మీర్ పండిట్సే రోడ్ల మీదకి వచ్చి ఇలా బీజేపీ నిలదీసిన వైనం మనం చూస్తున్నాం. కానీ వాస్తవాలను వక్రీకరించి అబద్దాలను ప్రచారం చేసే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలను నమ్మొద్దని